నమస్కారం, 7HILLS టీవీకి స్వాగతం. నా పేరు కుసుమలత. వార్తల్లోని వివరాలు. నెహ్రూ యువ కేంద్రం చిత్తూరు వారి ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా క్రీడా మైదానం వద్ద సైకిల్ ర్యాలీని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అముద ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆజాదీక అమృత మహోత్సవం కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం చిత్తూరు మరియు జిల్లా క్రీడా ప్రాధానిక సంస్థ చిత్తూరు సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ సైకిల్ డే నిర్వహించామని తెలిపారు. చిత్తూరు మెకానికల్ గ్రౌండ్ నుండి ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా గాంధీ విగ్రహ కూడలి వరకు ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం యూత్ కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్, అకౌంటెంట్ బాబురెడ్డి, జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ అధికారులు, నేషనల్ సర్వీస్ వాలంటీర్స్ మరియు ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణానికి హితం చేసే విధంగా సైకిల్స్ ఉండాలి. మనం 75 సంవత్సరాలు దాటుకొని 100 సంవత్సరాలు అనే ఒక ఆశయంతో ఈ బైసైకిల్ వరల్డ్ బైసైకిల్ డే అలా నిర్వహించడం జరుగుతుంది. గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని, ఫ్రీ డ్రోన్ సర్వే పనులు చేయాలని, పంట వేసే వారందరికీ వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్ అన్నారు. జాయింట్ కలెక్టర్ వికోట మండలంలోని తోట కనుమ గ్రామం సచివాలయం నందు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బయోమెట్రిక్ హాజరును పరిశీలించి సంక్షేమ పథకాలను సంబంధించి లబ్ధిదారుల జాబితాలను పరిశీలించారు. పూర్తి అయిన పీఓఎల్ఆర్ పనులను పరిశీలించారు. అనంతరం ఫ్రీ డ్రోన్ సర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ లబ్ధిదారులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ, అనంతరం రైతు భరోసా కేంద్రంలో వేరుశనగ విత్తన కాయల పంపిణీ విధానంను పరిశీలించారు. సాగు చేసే ప్రతి ఒక్కరికి విత్తన కాయలను పంపిణీ చేయాలన్నారు. ఈ లారీలో వచ్చిన వచ్చింది 2020 రిజర్వ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన 2000 రూపాయల నోట్లు మార్కెట్లో అతి తక్కువగా చలామణిలో ఉన్నాయని, దీని ప్రభావం రాబోయే ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు నాయకులు ఓట్ల కొనుగోలు కోసం 2000 నోట్లను స్టాక్ పెట్టుకుని ఉన్నారా అన్న అనుమానాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్రం నిఘా సంస్థల దృష్టి 2000 నోట్లు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా, మార్కెట్లో చలామణి అయ్యేలా చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండింగ్ సీట్స్ విభాగంలో గ్యాస్ లీక్ కారణంగా సుమారు 20 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పరిశ్రమలో కోరస్ ల్యాబొరేటరీ నుండి గ్యాస్ లీక్ అయినట్లు స్థానికులు భావిస్తూ ఆందోళనలకు గురవుతున్నారు. వెంటనే అధికారులు చొరవ చూపి ముందస్తు జాగ్రత్తలు ఏర్పాటు చేయాలన్నారు. చేతులు ముడిచిపోతున్నాయా? ఏమవుతుందమ్మా? చేతులు ముడిచిపోతున్నాయా? చేతులు పావండి పావండి. చేతులు ముడిచిపోతున్నాయా? ఏమవుతుందమ్మా? చేతులు ముడిచిపోతున్నాయా? స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం ఆలయంలో స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 17 రోజులకు గాను వివిధ రూపాల్లో భక్తులు సమర్పించిన కానుకలు 81,91,441 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ తెలిపారు. ఇందులో 52 గ్రాముల బంగారం, 800 గ్రాముల వెండి, ఫారిన్ కరెన్సీ ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు దేవస్థాన కార్యనిర్వాహకులు సురేష్ బాబు తెలిపారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు బంగారుపాలెం మండలం టేకుమంద పంచాయతీ ఎగువ బందార్లపల్లి గ్రామంలో గడప గడపకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండల అధికారులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు స్వగ్రామం వెంకటాపురం గ్రామంలో ఈ నెల 7వ తేదీ జరిగే గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా జాతరను జరపలేకపోయామని తెలిపారు. ఈ ఏడాది జాతరను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. జాతర మొదటి రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు తానా చెక్పోస్ట్ నుండి పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ ఉంటుందని, అడుగడుగున ఘన స్వాగతం పలకాలని పేర్కొన్నారు. జాతరలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజా, రాజేంద్ర, సురేష్, రజని పాల్గొన్నారు. జరగబోవు అంగరంగ వైభవంగా జరగబోవు గంగమ్మ జాతరకు విచ్చేయనున్న పెద్దలు, శ్రీ గౌరవులైన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి మరియు డిప్యూటీ సీఎం గారికి నారాయణ స్వామి గారికి మరియు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు గారికి మరియు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు అందరికీ స్టార్ట్ అవుతుంది. బైక్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది థానా నుంచి. అక్కడ నుంచి మేము తీసుకెళ్ళి రాబో విలేజ్లో అక్కడక్కడ రిసీవింగ్ చేసుకుని ఆయన్ని గంగమ్మ జాతర దగ్గర తీసుకెళ్తాము. అందరూ గౌరవనీయులైన 7వ తేదీన ఎంఎస్ బాబు గారి సొంత గ్రామంలో అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర తిరునాళ్ళు ప్రతి ఏటా జరుగుతున్న సందర్భం జాతరే. ఆయన ఈ కరోనా ఇబ్బందుల వల్ల గత 2 సంవత్సరాలు జరపలేదు. ఈసారి అతను ఎమ్మెల్యేగా అయినా మొట్టమొదటి కార్యక్రమంగా మేము భావించి మన చిత్తూరు మండలం ఉన్న నాయకులు అందరూ కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి జాతర నిర్వహించాలనేసి అందరూ ఏకదంతిగా గ్రామం తరఫున కోరుతున్నారు. మరింత తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి 7HILLS TV. నమస్కారం.